హాయ్ ఫ్రెండ్స్, ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం అండి. హిందువు అంటే దేవుని పూజించేవాడు అనుకుంటాం, కానీ ఇది నిజం కాదండి. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుందాం ఈరోజు. మన దేశం దేవుడు లేని భక్తి ఉన్న దేశం. ఒక విధంగా దేవుడి గురించి ఏ విధమైనటువంటి నిర్దిష్ట ఆలోచన లేనటువంటి దేశం. మానవులందరికీ వారి వారి దేవుళ్ళను ఎంచుకునే స్వేచ్ఛ అందించినటువంటి ఏకైక సంస్కృతి మన దేశమే. అంతేకాదు, మీకు మీరు అన్వయించుకోగల దేవుణ్ణి మీరే సృష్టించుకోవచ్చు కూడా. హిందూ ధర్మం ఒక మతం అనే భావన ఈ మధ్యకాలంలో మాత్రమే మొదలైంది. ఇంతకుముందు ఆ భావన అసలు ఉండేది కాదు. హిందూ అనే మాట సింధు అనే పదం నుంచి వచ్చిందండి. సింధు నది గడ్డ మీద పుట్టిన వారందరూ హిందువులే. ఇది సంస్కృతితో, భౌగోళిక ప్రదేశంతో ముడిపడినటువంటి విషయం కూడా. ఇది నేను ఇండియన్ని అని చెప్పడం లాంటిది. కానీ ఇండియన్ అనే దానికన్నా ఇది చాలా ప్రాచీనమైనటువంటి గుర్తింపు. ఇండియన్ అనే గుర్తింపు కేవలం 70 సంవత్సరాల నుంచే ఉంది, కానీ హిందూ అనేది మనకు ఎప్పటి నుంచో ఉన్న గుర్తింపు. హిందువుగా ఉండటం అంటే ఏదైనా నిర్దిష్టమైన విశ్వాసాన్ని కలిగి ఉండటమే కాదు. ప్రాథమికంగా ఈ సంస్కృతి అంతా మనిషి పూర్తి సామర్థ్యాన్ని తెలుసుకునే దిశలోనే ఉండేది. ఈ సంస్కృతిలో మీరు ఏది చేసినా హిందూ జీవన విధానం ఇదే అని చెప్పగలిగే ఒక ప్రత్యేకమైన దేవుడు లేదా సిద్ధాంతం అంటూ ఏదీ లేదు. మీరు దేవుని పూజిస్తున్నా, దేవతలను పూజిస్తున్నా, ఆవును పూజిస్తున్నా, చెట్టును పూజిస్తున్నా హిందువుగానే ఉండవచ్చు. దేన్ని ఆరాధించకపోయినా హిందువుగానే ఉండవచ్చు. ప్రపంచంలో తలెత్తే సంఘర్షణను ఎప్పుడూ మంచికి చెడుకు మధ్య జరిగేవిగా చిత్రీకరిస్తూ ఉంటారు. వాస్తవానికి వ్యక్తుల నమ్మకాల మధ్య ఉన్న తేడా కారణంగానే ఈ సంఘర్షణ ఇలా జరుగుతూ ఉంటాయి. ఇప్పటికన్నా గతంలో ప్రజలు మతానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. అయినప్పటికీ ఈ సంస్కృతిలో మతాలకు ప్రాతినిధ్యం వహించే రాజులు లేరు. అప్పుడు మత ప్రాతిపదికన పాలించే రాజ్యాలు అసలు ఉండేవి కావు కూడా. పాలకుడు తన మతాన్ని అనుసరించేవాడు, ప్రజలకు వారి మతాన్ని అనుసరించే స్వేచ్ఛ కూడా ఉండేది. ప్రజలు మతాన్ని ఒక నిర్దిష్టమైన ప్రక్రియగా పరిగణించకపోవటం వలన ఎటువంటి సంఘర్షణలు ఉండేవి కావు కూడా. మిగిలిన ప్రపంచంలోని ప్రతి చోట అప్పట్లో అక్కడ ఆచరించే నిర్దిష్టమైన మతానికి లోబడి కాకుండా వేరేగా ఎవరైనా మాట్లాడితే ప్రజలు వారిని చంపాలి అనేవారు. యూరప్లో వేల మంది మహిళలను మంత్రగత్తెలుగా ముద్రవేసి కాల్చి చంపారు కూడా. చిత్రహింసలు ఎప్పుడూ ఉంటూనే ఉండాయి. ఇలాంటి చిత్రహింసలకు గురైన వారిలో యేసుక్రీస్తు, మన్సూర్, సోక్రటీస్ లాంటి మనకు తెలిసినటువంటి మహానుభావులు ఎంతో మంది కూడా ఉన్నారు. అసాధారణమైనవిగానే పరిగణించే ఇతర సామర్థ్యాలను కలిగి ఉండటం వల్లనే వారు హింసకు గురయ్యారు కూడా. కాబట్టి ఇతర పాశ్చాత్య దేశాలతో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు రహస్యంగా జరిగేవి అన్నాడు. కానీ మన సంస్కృతిలో మాత్రం ఆధ్యాత్మిక పరులైనటువంటి వ్యక్తులను హింసించటం అసలు ఇప్పుడు జరగలేదు. మహా అయితే చర్చికి పిలిచి ప్రశ్నలు అడిగేవారు. సత్యం కోసం చేసే శోధన కాబట్టి తమకు తెలిసినది నిజమా, అవతలి వ్యక్తి చెప్పేది నిజమా అని తేల్చుకోవటానికే వాదించేవారు. ఆ వ్యక్తి సత్యమని కనుక నమ్మేది వీరు చెబుతున్న దానికన్నా శక్తివంతమైనదైతే అతనితో ఏకీభవించేవారు. వీరి సత్యం శక్తివంతమైనదైతే అతను వీరితో ఏకీభవించేవాడు. ఇది చాలా భిన్నమైన శోధన. సత్యాన్ని తెలుసుకోవాలనే తపనతో ప్రజలు శోధించేవారు. కేవలం నమ్మకాలు ఏర్పరచుకొని అవే సరైనవి నిరూపించే ప్రయత్నాలు కూడా చేయలేదు. హిందూ జీవన విధానంలో
ఒకరు దేవుని నమ్ముతారు, మరొకరు నమ్మరు. ప్రతి ఒక్కరికి తమదైన సొంత ఆరాధనా విధానం, ముక్తి మార్గం ఉండనే ఉండొచ్చు. మీ కుటుంబంలో ఐదుగురు వ్యక్తులు కనుక ఉంటే ప్రతి ఒక్కరూ కూడా తమకు నచ్చిన దేవుని పూజించుకోవచ్చు, లేదా ఎవరిని పూజించకుండానే మంచి హిందువుగాను ఉండవచ్చు. కాబట్టి మీరు దేన్ని నమ్మినా దేన్ని నమ్మకపోయినా అంతా హిందువులే. అదే సమయంలో వీటన్నింటిలో అంతర్లీనంగా ఉండే ఒకే ఒక్క అంశం ఉందండి. ఈ సంస్కృతిలో మానవ జీవనానికి ఏకైక లక్ష్యం మోక్షం లేదా ముక్తి, అంటే జీవన ప్రక్రియ. అన్నింటి నుంచి ముక్తి పొంది వాటన్నింటికీ అతీతంగా వెళ్ళటం, ఇక్కడ దేవుణ్ణి పరమోన్నతుడిగా పరిగణించరు కూడా. మోక్షాన్ని చేరుకునే దిశలో దేవుణ్ణి ఒక సోపానంగా భావిస్తారు. ఇది దేవుడు లేని భక్తి ఉన్న దేశం కూడా. ఒక విధంగా దేవుడి గురించి ఏ విధమైన నిర్దిష్ట ఆలోచన లేని దేశం. దేవుడు లేని దేశం అని నేను ఎందుకు అంటున్నానంటే, మానవులకు వారి దేవుళ్ళను ఎంచుకునేటువంటి స్వేచ్ఛ అందించినటువంటి ఏకైక సంస్కృతి మన సాంప్రదాయమే. మీకు మీరు అన్వయించుకోగల దేవుణ్ణి మీరే సృష్టించుకోవచ్చు. మీరు ఒక బండను, ఆవును లేదా మీ తల్లిని కూడా పూజించవచ్చు. మీకు ఏది నచ్చితే దాన్ని ఆరాధించవచ్చు. ఎందుకంటే దేవుడు మన సృష్టి అని తెలిసినటువంటి సంస్కృతి ఇది. మిగిలిన ప్రపంచమంతా దేవుడు మనల్ని సృష్టించాడు అని నమ్ముతూ ఉంటారు. ఇక్కడ మనమే దేవుణ్ణి సృష్టించామని మనకు తెలుసు కాబట్టి ఏ దేవుణ్ణి మనతో అన్వయించుకోగలము, ఆ దేవుణ్ణి మనం పూర్తి స్వేచ్ఛతో సృష్టించుకోవచ్చు కూడా. పూర్వం ప్రజలు దేన్ని బాగా అన్వయించుకోగలరో దాన్ని ఆరాధించేవారు. అందులో ఎలాంటి ఇబ్బంది కూడా ఉండేది కాదు. ఈ మధ్యకాలంలో మాత్రమే బయటి పరిస్థితుల ప్రభావాల కారణంగా మన ప్రాంతీయమైనటువంటి సాంస్కృతికమైన గుర్తింపును ఒక మతపరమైన గుర్తింపుగా మార్చే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. మిత్రులారా, హిందూ అనేది ఎప్పుడు మతం కానే కాదండి. దాన్ని మతంగా మార్చడానికి చేసిన ఏ ప్రయత్నం ఇప్పటి వరకు విజయంతం కాలేదు కూడా. ఎందుకంటే సనాతన ధర్మంగా లేదా సార్వత్రిక ధర్మంగా పేర్కొనే హిందూ జీవన విధానం అన్నింటినీ అక్కును చేర్చుకుంటుంది తప్ప దేన్ని తిరస్కరించదు. హిందూ జీవన విధానం కొన్ని నమ్మకాలతో ఏర్పడినటువంటి వ్యవస్థ కాదు. అది మోక్షానికి సంబంధించిన ఒక శాస్త్రీయమైనటువంటి విజ్ఞానం. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మనస్సరావు. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977700932.